टू एली प्रॉपर्टी फ्रेंड्स मैं कुकटपल्ली फिफ्थ फेज मैं हाईटेक सिटी लोकेशन की नियर बाय मन को हाई राइज गेटेड कमिटी अपार्टमेंट प्रोजेक्ट मन को 4 बीएचके फ्लैट टॉप फ्लोर सेल को अंड इप्पुडु एरियल व्यू कम्युनिटी की संबंधी आउट साइड एलिवेशन व्यू अंड मन प्रोजेक्ट संबंधी क्लब हाउस अमेनिटीज लैंडस्केपिंग वर्क डीटेल्स वीडियो एक्सप्लेन चेस्तानु మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టోటల్ ఈ ప్రాజెక్ట్లో మనకు 5 టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ అనేది మనకు 39 ఫ్లోర్స్ అండ్ మిడిల్లో చూడండి మీకు ల్యాండ్స్కేపింగ్ వర్క్ క్లబ్ హౌస్ మనకు పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాండి కమ్యూనిటీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మనకి 85% ఓపెన్ ఏరియా ఉంటుంది అందువల్ల మనకు కమ్యూనిటీలో మనకు వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ క్లబ్ హౌస్ అమెనిటీస్ ప్రొవైడ్ చేశారు పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి ఈరోజు ఏదైతే ఫ్లాట్ సేల్కి వచ్చిందో ఆ ఫ్లాట్ అనేది ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుంది 4 బిహెచ్కే అండ్ ఇప్పుడు మనం ఫ్లాట్ లొకేషన్కి వచ్చామండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 4761 4761 సైజ్ అండి మన స్క్వేర్ ఫీట్ అనేది అండ్ ఈ స్కై విల్లా ఏదైతే 39th ఫ్లోర్ ఫ్లాట్ ఉందో 4 బిహెచ్కే అనేది మనకి ఇందులో మనకు 3 ఎలివేటర్స్ ఉంటాయండి ఒకటి ప్యాసింజర్ ఎలివేటర్ ఇంకోటి ప్రైవేట్ ఎలివేటర్ అండ్ ఇంకోటి సర్వీస్ ఎలివేటర్ అండి మనం మామూలుగా గెస్ట్లు ఎవరైనా రావాలి అనుకుంటే మనకు ప్యాసింజర్ ఎలివేటర్ నుంచి రావాల్సి వస్తుంది ఈ స్టార్టింగ్లో మీకు ఇప్పుడు ఫోయర్ నుంచి ఆఫీస్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాము దానికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు ప్రైవేట్గా ఆఫీస్ స్పేస్ ఎవరైతే ఫ్లాట్లో ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ స్పేస్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ అనేది వీడియోలో రిఫరెన్స్గా కవర్ చేస్తున్నాను ఇది మనకు 14th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఇదే ఫ్లాట్ మనకు 39th ఫ్లోర్లో ఉంది మనకి సేమ్ సైజు సేమ్ ఫ్లాట్ అనేది మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి నేను 14th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను 39th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే మనకు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి మనకు ఇప్పటివరకైతే యూజ్ చేయలేదు అండ్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకి 85% ఓపెన్ స్పేస్ ఉంది ఎవరైతే టాప్ ఫ్లోర్లో స్కై విల్లా పర్చేస్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ పక్కన చూడండి మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి దీనికి సంబంధించిన అన్డివైడెడ్ షేర్ అనేది ఆల్మోస్ట్ మీకు 108 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి మీ కిచెన్ ఏరియా ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ ఏరియాలో మనకి యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు స్టోర్ రూమ్ ఉంది అండ్ చూడండి ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దాని పక్కనే మనకు స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు సర్వెంట్ సంబంధించిన రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఈ ఏరియాలోనే మనకు సర్వీస్ ఎలివేటర్ ఉంది మనకు హోమ్ మనకు వర్కర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎంట్రీ అవ్వడానికి వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ అనేది ఇచ్చారండి ఇదంతా సర్వీస్ లాబీ ఈ ఏరియాని మొత్తం సర్వీస్ లాబీ అంటారు అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకి హైట్ అనేది కవర్ చేస్తున్నాను మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్ ఇప్పుడు మీకు యాస్టీస్గా ఫ్లోర్ ప్లాన్ సేమ్ అనేది 39 ఫ్లోర్లో ఉంటుందండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లానే ఇది యాక్చువల్గా హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం కాకపోతే వీళ్ళు ప్రైవేట్ బార్ సెక్షన్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 39th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అన్ఫర్నిష్డ్ కాబట్టి మీకు రిఫరెన్స్ కోసం ఇప్పుడు ఫర్నిష్ ఉన్న ఫ్లాట్ కవర్ చేస్తున్నాను ఇన్ కేసు ఇంటీరియర్ వుడ్ వర్క్ విషయంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు పర్చేస్ చేసుకునేటప్పుడు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మనకు చూడండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గెస్ట్ బెడ్రూము దీనికి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన క్లబ్ హౌస్ వ్యూ ఉందండి బాల్కనీ నుంచి అండ్ టవర్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనం మన బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు గ్లాస్ పార్టిషన్ తోటి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ దీని ఆపోజిట్గానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి
బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మనకు కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్కి సంబంధించిన సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన విండో నుంచి చూడండి, మనకు వ్యూ అనేది కవర్ చేస్తున్నాను. యాస్టీజ్గా ఇలాగే ఉంటుంది ఫ్లాట్ అనేది. ఇది కిడ్స్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు, గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్. మనకి ఈ ఫ్లాట్లో ఆల్మోస్ట్ మనకు షవర్ ఏరియా, మనకి వెస్టర్న్ ఆప్షన్లో వాల్ మౌంటెడ్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. జాకుజీ అనేది వాష్రూమ్లో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మల్టీ రూమ్ లాగా ఇచ్చారండి సపరేట్ కార్నర్కి. ఇక్కడ విండో ప్లేసింగ్లో మీకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. జస్ట్ ఇంటీరియర్ వ్యూ కోసం మనకు జస్ట్ మీకు కర్టెన్స్ అని కవర్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశాను. మనకు పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే చూడండి మనకి బాల్కనీ ఏరియా. ఇది స్పా పూల్ అంటారండి. మనకి స్పా పూల్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను ఫ్లోర్ ప్లాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. కొందరైతే మనకు స్పా పూల్ ఏరియాని మొత్తం క్లియర్ చేయించి స్టార్టింగ్ స్టేజ్లోనే మొత్తం కంప్లీట్గా బాల్కనీలాగా కూడా కన్వర్ట్ చేసుకున్నారు కొన్ని ఫ్లాట్స్ అయితే. ఇది సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ గ్లాస్ పార్టీషన్, షవర్ ఏరియా. ఇది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఎలా ఉంటుందో మీకు ఈ బెడ్రూమ్ నాస్టీస్గా అలాగే కవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.